అట్లాగే మేము కూడా సుసాధ్యం చేస్తామని తమిళనాడు వాళ్ళు ఎట్లా సాధించాడు అంటే యాక్ట్ 45 ఆఫ్ 1992 పాస్ చేసి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఎన్క్రిప్ట్ చేయించారు యాక్సెప్ట్ చేయించారు పార్లమెంట్ ద్వారా అయ్యేవరకైతే జ్యుడిషియల్ స్కూటిని తట్టుకోగలిగింది అదా అదే పంథా మేము అనుసరించబోతున్నాము మన తెలంగాణ సోషల్ స్ట్రక్చర్ ఇన్ పారలల్లీ విత్ ఎకనామిక్ స్ట్రక్చర్ ఆర్థిక వ్యవస్థను బాగు చేయింది తెలంగాణ వచ్చినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు మామూలు ప్రయోజనానికి తెలంగాణ సమస్య ఒట్టి నీళ్లు ఉద్యోగాలే కాదు సోషల్ రీఇంజనీరింగ్ ఇస్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ మనం ఎక్కడ ఓడిపోయినాం ఆంధ్ర జమీందారులు మనల్ని ఓడించలే మనల్ని పీక్క తినలే మూజువీడి రాజా కాదు వెంకటగిరి రాజా కాదు చల్లపల్లి జమీందారులు కాదు రాయలసీమ పాదయారులు కాదు మనల్ని పీక్కుతున్నది మనల్ని పీక్కుతున్నది పీక్కుతున్నది ఎక్స్ప్లాయిట్ చేసింది ఆంధ్ర మధ్యతరగతి వాళ్ళు మాత్రమే